పోరాటంలోనూ తెలంగాణ పోరాటంలోనూ ఆయన ఏమి గాయపడినవాడు కాదు. ఆయన ఒక చర్య, ఆయన చర్య ఆయన మీదకి తీసుకొచ్చేలా చేసింది తప్ప పార్టీకి కూడా దానికి ఏమైనా సంబంధం ఉంది అని నేను అయితే అనుకోవట్లేదు. అయితే ఇక్కడ మీరు పార్టీ ఆయన్ని ఓన్ చేసుకుంటున్నప్పుడు ఆయన స్టేట్మెంట్స్ని కూడా మీరు ఓన్ చేసుకుంటున్నారా? ఆయన చేసిన ఆ చర్యను కూడా మీరు ఓన్ చేసుకుంటున్నారా? లేదు ఆ పార్టీలో ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్లు అందరు మామూలుగా మనం పల్లెటూరులో వాడుకునే భాష ఆడింగిలోడు అంటే ఎందుకు పనికిరానోడు అనే పదాలు వాడుతున్నప్పుడు మరి అదే చర్యని సింబాలిక్గా చూపించిన కౌశిక్ రెడ్డి గారి మీద ఎందుకు ఎటువంటి చర్య లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి? చూడండి, ఎక్కడ కూడా ఆయన ప్రత్యేకంగా మహిళలను విమర్శించిన దాఖలాలు ఏం లేవు. సరే, అదే సంస్కారం, వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ భాషలోనే వాళ్ళకు వినిపించాలి అన్నట్టుగా మాట్లాడిండేమో. మరి అది కౌశిక్ రెడ్డి గారు మరి దాన్ని అంటే సరే, అదే కొంతమంది ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగించిందేమో. సరే, అది ఇక వాళ్ళు తర్వాత చూసుకుంటారు అది ఏందనేది. కానీ ఈ దీనికి బీజం పోసిందే ముఖ్యమంత్రి చాలా చాలా తెలంగాణ రాజకీయాల్లో అది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు చెప్తున్నాను అంటే నిజానికి కౌశిక్ రెడ్డి గారు చేసిన చర్య కొంతమందికి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అది ఇన్స్పిరేషన్గా మారే అవకాశం ఉంది. వాళ్ళు తీసుకుంటున్నారు కూడా చాలా, మన ఇంట్లోనే ఆడవాళ్ళు అంటే గిట్టని వాళ్ళు ఉంటారు, లేదు ఆడవాళ్ళ ఎదుగుదలని ప్రోత్సహించే వాళ్ళు ఉండరు, లేదు మన సమాజంలో వాళ్ళు ఎదుగుదలని అడ్డుకట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు ఎదుగుతుంటే అవమానించే వాళ్ళు చాలామంది ఉంటారు, మనం పనిచేసే చోట కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కౌశిక్ రెడ్డి ఈరోజు ఒక హీరోలా కనిపిస్తున్నాడు. నిజంగా చెప్తున్నాను, కౌశిక్ రెడ్డి ఈ చర్య చాలామంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటున్నారు. అలాంటిది మనం ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాంటి మరి ఇంకొకసారి అది ఎవరు చేసినా, రేవంత్ రెడ్డి గారు చేసినా మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. అదే చెప్తున్నా నేను. అదే సరే, కొన్ని వర్గాల పీపుల్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు, అది చూడండి తీసుకునే అర్థాన్ని బట్టి ఉంటది. ఏదైనా కూడా ఆయన అటు ఇటు కాకుండా ఎటు ఏ పార్టీలో ఉన్నాడు, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అని తెలియజేయడానికి మరి సింబాలిక్ గా ఆయన ఏ రకంగా ఉన్నాడో సరే అది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం మనము. కానీ ముఖ్యమంత్రి గారే ఆ ధోరణి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అదే లాంగ్వేజ్ లో సమాధానం చెప్పాలి కదా అన్న ఉద్దేశంతో చెప్పుండొచ్చు అనుకోవచ్చు కదండి. మరి ఈ రెచ్చగొట్టే విధానం సీఎం గారు నేర్పించండు కదా, పేగులు మెడలేసుకుంటా ఇంకా ఏవేవో అసలు మాట్లాడని మాటలు మనం లైవ్ లో కూడా మాట్లాడడానికి సిగ్గైతుంది. అట్లాంటి భాషా ప్రయోగం ఆయన దగ్గర నుంచే కదా వచ్చింది. కౌశిక్ రెడ్డి గారి వ్యాఖ్యలు ప్రస్తావించడానికి పదే పదే సతీష్ గారు మరి చెప్పండి చెప్పండి చెప్పండి. పార్టీ నాయకుడిని ధిక్కరించి వెన్నుపోటు ఓడిచి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఇవాళ డిస్క్వాలిఫై చేయాల్సిన వాళ్ళు, ప్రజాక్షేత్రంలో తిరగకుండా ఉంచాల్సిన వాళ్ళను ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకొని ఈ దానికి ఇంత ఏమంటారు, ఈ రాజధాని దానికి దారి తీసిండు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ప్రతిపక్ష నేతల మీద ఎక్కడైనా దాడి జరిగిందండి? పోలీసులు దగ్గరుండి అరకపూడి గాంధీని కౌశిక్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చి మరీ దాడి చేపించిన అనడంలో సందేహం ఉందా? ఇంట్లో అసలు రాజ్యాంగ హక్కులను హరించడమే కదా ఇదంతా కూడా. వాళ్ళు రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ లో ఉంటే తెలంగాణలో మాత్రం ఇంకోలాగా వ్యవహరిస్తుంది. ఇలా చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డి మరి తెలంగాణలో ఏం జరుగుతుందో చూస్తలేడా అని ఒక డౌట్ వస్తుంది. మరి ఇది తెలంగాణ ఏమైపోతుంది వీళ్ళ హయాంలో అన్న సందేహం కలుగుతుంది. ఈ దాడి గురించి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి దాడి చేయడం ఏదైతే ఉందో అది నార్మల్ పీపుల్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే సామాన్యులకు రక్షణ ఎక్కడుంది? అంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో అంత పెద్ద సెక్యూరిటీ వ్యవస్థను దాటుకొని పోయి దాడి చేయడం ఏదైతే ఉందో అది సిగ్గు చేయటం. ఇలా పేరులో మాత్రమే గాంధీ పెట్టుకున్నాడు ఆయనే చేష్టలన్నీ కూడా గాడ్సే విధానాలు అవలంబిస్తున్నారు. ఇలా బంగారు తెలంగాణ అన్నాడు, బందీకాను తెలంగాణ చేసిడు. ఇలా బీఆర్ఎస్ శాసనసభ్యులందరినీ కూడా వ్యాన్ లో ఎక్కించుకొని మధ్యరాత్రి దాకా తింపి వాళ్ళకు తిండి లేక నీళ్లు లేక శాసనసభ్యుల్ని కూడా రౌడీ షీటర్ల లెక్క వాళ్ళు అరెస్ట్ చేసి తింపడం ఏదైతే ఉందో ప్రజాస్వామ్యంలో అది చాలా దాన్ని తీవ్రంగా పరిగణించాలి. అది రేవంత్ రెడ్డి నియంతృత్వ పోకడకు నిదర్శనం లాగా అనిపిస్తుంది. రజిత రెడ్డి గారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ దాడిని మనందరం ఖండించాల్సిందే. కౌశిక్ రెడ్డి గారి మీద అలా దాడి చేయడం చాలా తప్పు. అయితే నాకు ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ గారు అను జగ్గారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం, గాంధీ గారి స్టేట్మెంట్స్ని కూడా ఖండిస్తున్నాం, అది మాకు సంబంధం లేని విషయం, ఖచ్చితంగా అది ఎవరు చేసినా ఆ చర్య తప్పే అని వాళ్ళ పార్టీ నుంచి కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌశిక్ రెడ్డి గారి మీద చేసిన చర్యకి ఎటువంటి స్పందన లేదు. చూడండి, ఇలా సభ్య సమాజం వాళ్ళ చర్యను ఖండిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది.
కౌశిక్ రెడ్డిది తప్పని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి ఈయన కౌంటర్ ఇచ్చిండు, తప్పితే ఈయన మొదలుపెట్టింది ఏం లేదు. మరి ఈయన ఇంటి మీదకి, కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆయనను ఎందుకు నిర్బంధించలేదు పోలీసు వ్యవస్థ? ఇవాళ డీజీపీ పదవి ఎంత అత్యున్నతమైన పదవి, అన్ని రకాల ప్రజలు నమ్ముతారు. మరి ఈ రోజు వాళ్ళు గవర్నమెంట్ తో చేతులు కలిపి ఇవాళ ప్రతిపక్షాల గొంతు నొక్కడంగా పనిచేస్తే మరి ఖండించకుండా ఎలా ఉంటారండి? తప్పు వాళ్ళ దగ్గర నుంచి జరిగినప్పుడు ఖండించాలి కదా డెఫినెట్ గా. మరి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు పోయి ఇంకో ఎమ్మెల్యేల మీద దాడి జరిగినప్పుడు వాళ్ళు బాధ్యత తీసుకొని ఖండించాలి కదా. అదే చేస్తారు వాళ్ళు, ప్రజా పాలన కాదు ఇది, నయాకార్ రజాకార్ పాలన. సతీష్ గారు, ఇది నయా రజాకార్ పాలన. మీ దగ్గర ఉంది కాబట్టి మీ సైడ్ నుంచి క్షమాపణ వచ్చింది, అంతే తప్ప పెద్ద ఇంకా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇంత దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడితే ఎవరు మేము చేయలేము. బాధ్యత గల ప్రభుత్వంగా, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా మేము ఎవరు చేసినా తప్పే, మా పార్టీ అయినప్పటికీ కూడా తప్పని మేము సంస్కారవంతంగా ఒప్పుకుంటే అది వాళ్ళు చేసేది కాబట్టి అని అంటే ఇంతకంటే హీనమైనటువంటి, హీనాతిహీనమైనటువంటి మాటలు ఇంకో ఉండే ఒకసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఒక ఎమ్మెల్యే అయినటువంటి, బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే ఆ విధంగా మాట్లాడడం వాస్తవమా? ఒక్కసారి కంపేర్ చేసుకొని మాట్లాడుకోవాలి మనం. దాంతోపాటు ఎమ్మెల్యే సిపి గారి ఆఫీస్కి వెళ్ళి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని నీ అంతు చూస్తా అని చెప్పి చేయబెట్టి బెదిరేయడం, ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేందన? ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అలా బెదిరించొద్దా, బెదిరించొచ్చా? దాంతోపాటు తిట్ల పురాణం గురించి మాట్లాడితే సిగ్గుచేటు బీఆర్ఎస్ వాళ్ళు, ఎందుకనంటే గతంలో వాళ్ళు చెప్తున్న పాయింట్లో చాలా అర్థవంతమైన పాయింట్ ఒకటి ఉంది. గాంధీ గారికి మీరు ఎస్కార్ట్ ఇచ్చి ఆయన ఇంటి మీదకి వెళ్ళేదాకా మీరు చూస్తూ ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆయన హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? అదే క్షణంలో హౌస్ అరెస్ట్ చేస్తుంటే ఇంత రాద్ధాంతం తెలంగాణలో జరిగేది కాదు కదా. లేదండి, ఎక్కడ ప్రారంభమైందో ఒక్కసారి మూలం గ్రహించాలి మనం. మూలం తెలుసుకోకుండా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అసలు రాజేసింది ఎవరు అంటే, తెలంగాణ భాషలో రాజేయడం అంటే ప్రారంభించింది ఎవరు? ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజకీయమైనటువంటి క్రీడను ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మాటలు ప్రారంభించింది ఎవరో ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా నేను మీ ఇంటి దగ్గరికి వస్తున్నా, నీ ఇంటి దగ్గరికి వస్తున్నా అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు ఎవరివో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. దాంతోపాటుగా ఆయన కాన్సెన్స్లో ఉన్నటువంటి, ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఎల్లుంటాడు. ఆయన మా పార్టీ స్టాండ్, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక రాజధాని రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గారు కూడా ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు, అది ఎవరు చేసినా తప్పే అని చెప్పారు. కానీ వాళ్ళ భార్య స్వయంగా వీళ్ళు వెళ్ళి వెళ్తానికి వెళ్తే అక్కడ పూల కుండీలు కూడా వాళ్ళ మీద వేసినట్టుగా మన క్లిప్పింగ్స్ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కనిపించేది కూడా నమ్మకుండా మాట్లాడితే ఏం చేయగలుగుతామంటే, అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైందని నమ్మితే ఏం చేయలేం. దాంతోపాటుగా ఒకసారి మనం వాస్తవాన్ని గ్రహించాలి. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎన్ని తిట్ల పురాణాలు తిట్టారో ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. ఆయన వారు తిట్టారని చెప్పి మేమేమి తిట్టాలని మా ఉద్దేశం కాదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. అప్పుడు బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు చెప్పినటువంటి మాట మీకు ఎప్పుడు కూడా గుర్తు చేస్తున్న ఒక సీనియర్ జర్నలిస్ట్గా, నాకు తిట్లంలో నేర్చుకోవడానికి ఆదర్శం కేసీఆర్ గారు.